हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल प्रवीणा फैशन होम। ई रोज नेनु का हेवी ब्राइडल ब्लौज मीतो शेयर चेस्तुन्नानु, अदि कूडा चाला चाला तक्कुव कास्ट लो। ई रोज वीडियो लोकी एंटर अय्ये मुंदु ओक चिन्न रिक्वेस्ट अंडी, मी ना चैनल की कोत्तगा वच्चिनट्लयिते ना चैनल लो लो कास्ट लो एंब्रॉयडरी डिजाइन्स चाला उन्नायी, वाटन्नितिनी वाच चेयंडी, नच्चिते गनुक लाइक चेयंडी, मी फ्रेंड्स की रिलेटिव्स की वाटिनी शेयर चेयंडी। ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి। అండ్ లాస్ట్, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి, ఇది కూడా అసలు మర్చిపోవద్దు। ఓకే, ఇప్పుడు ఈ వీడియో వాచ్ చేస్తున్నారు కదా, ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి। అండ్ ప్లీజ్, నచ్చితే కనుక ప్లీజ్ 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 లైక్ చేయండి। ఓకే, మీరు లైక్ చేయడం వల్ల నాకు అది ఎంకరేజింగ్ గా ఉంటుందండి। ఓకేనా, సో ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాం। నేను ఈ రోజు బోట్ నెక్ అనేది తీసుకున్నాను, దీన్ని ఏ విధంగా డిజైన్ చేస్తానో చూపిస్తానన్నమాట। దానికోసం నేను ప్యారెట్ గ్రీన్ కలర్ యాంకర్ థ్రెడ్ తీసుకున్నానండి। ఈ యాంకర్ థ్రెడ్ కాస్ట్ 5 రూపీస్। అండ్ నెక్స్ట్ బాల్ చైన్ తీసుకున్నాను, గోల్డ్ బాల్ చైన్, ఇది మీటర్ వచ్చి 10 రూపీస్ అండి। మనకి దీనికి ఒక 2 మీటర్స్ అంటే 2 మీటర్స్ పడుతుంది నెక్ మొత్తానికి కూడా। ఓకే, ఇది యాంటిక్ బాల్ చైన్ అన్నమాట, కలర్ అయితే అస్సలు పోదండి। నెక్స్ట్ నేను పైపింగ్ థ్రెడ్ తీసుకున్నాను, ఈ నెక్కి సరిపడా తీసుకున్నాను అన్నమాట। ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, నెక్ చుట్టూరా కూడా గ్లూ అప్లై చేసుకుని ఈ పైపింగ్ థ్రెడ్ అనేది స్టిక్ చేసేసుకుంటాను, ఎందుకంటే ఈ పైపింగ్ థ్రెడ్ మీద నుంచి మనం స్టిచ్చింగ్ అనేది చేస్తామండి, ప్యాడెడ్ స్టిచ్ అన్నమాట। సో ఇది కదలకుండా ఉండడం కోసం మనం ఇలా అంటించేసుకుంటున్నాం, కావాలి అంటే మీరు అక్కడక్కడ టాకాలు వేసుకున్నా సరిపోతుంది, అంటించుకోవడం ఇష్టం లేకపోతే కనుక। ఓకే, నెక్స్ట్ నేను ఫ్యాబ్రిక్ ఏం తీసుకున్నానో చెప్పలేదు కదా, ఈ ఫ్యాబ్రిక్ వచ్చి 1/2 పట్ అండి, కలర్ వచ్చి వంకాయ కలర్ అంటారు కదా, డార్క్ వంకాయ కలర్ అదన్నమాట। ఓకే, ఇప్పుడు నేను దీని ప్యాడెడ్ స్టిచ్ అనేది చూపిస్తున్నాను। దీనికోసం నేను యాంకర్ థ్రెడ్ని 2 స్ట్రాండ్స్ తీసుకున్నాను అండి, 2 పొరలు తీసుకున్నాను। అలా అయితే మనకి కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది, నీట్గా వస్తుంది అనమాట, ఒక్కటే స్ట్రాండ్ తీసుకుంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట। ఓకే, ఈ విధంగా ఆ దారం మీద నుంచి క్రాస్గా కుట్టుకోవాలి, ఏం లేదు ఇటువైపు నీడిల్ పైకి తీస్తాం, అటువైపు గుచ్చేస్తాం, కాకపోతే క్రాస్గా గుచ్చాలన్నమాట కిందకి, అప్పుడు మనకి క్రాస్గా పడతాయి స్టిచ్చెస్ అనేది। ఈ విధంగా మొత్తం అంతా కూడా వేసుకుంటూ వెళ్ళిపోవాలి। ఓకే, జూమ్లో చూపిస్తున్నాను కదా, ఒకసారి వాచ్ చేయండి, చూస్తున్నారుగా మనకి స్టిచ్చెస్ క్రాస్గా పడుతున్నాయి। ఈ విధంగా మొత్తం నేను పైపింగ్ థ్రెడ్ అంతా కూడా స్టిచ్ చేసేసుకున్నానండి। ఇప్పుడు దీనికి బోత్ సైడ్స్ అంటే లోపల బయట రెండు వైపులా కూడా నేను గ్లూ అప్లై చేసుకుని దాని మీద పర్ల్స్ చైన్ ఉంటుంది కదా, దాన్ని అంటించేసుకుంటున్నాను అన్నమాట। చూసారు కదండి, ఈ విధంగా కనిపిస్తుంది। కావాలంటే ఈ ప్లేస్లో మీరు బీడ్స్ చైన్ పెట్టుకోవచ్చు, లేదంటే స్టోన్ చైన్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట। అండ్ నెక్స్ట్ నేను పేపర్ కటింగ్ తీసుకున్నాను, ఇది జుంకి స్టైల్ అన్నమాట, దట్స్ వే నేను ఆ షేప్లో పేపర్ అనేది కట్ చేసుకుని నెక్ దగ్గర ప్లేస్ చేసుకుని గ్లూ అప్లై చేసేసుకున్నాను। ఈ జుంకి అవుట్లైన్ అంతా కూడా నేను గోల్డ్ బాల్ చైన్ని స్టిక్ చేసేసుకుంటున్నానండి, కావాలంటే ఈ ప్లేస్లో మీరు స్టోన్ చైన్ కూడా పెట్టుకోవచ్చు, ఇంకా హెవీగా ఉంటుంది। ఈ విధంగా నెక్ అంతా కూడా నేను ఈ జుంకీస్ అనేవి స్టిక్ చేసేసుకున్నాను, చూస్తున్నారు కదండి, నేను జుంకీస్ అన్నిటికీ గోల్డ్ బాల్ చైన్ పెట్టుకున్నాను, కావాలంటే మీరు స్టోన్ చైన్ అన్నా పెట్టుకోవచ్చు, లేదంటే పర్ల్స్ చైన్ అన్నా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం। ఓకే, నేను ఈ జుంకీకి లోపలి వైపు కింద భాగాన స్టోన్ చైన్ స్టిక్ చేసుకున్నాను, అండ్ పైన వీడియోలో చూపిస్తున్న ప్లేస్లో పైన పై పార్ట్ మళ్ళీ ఒక లైన్ అనేది డ్రా చేసుకుని గ్లూ తోటి అక్కడ నేను బాల్ చైన్ అనేది అంటించేసుకుంటున్నాను। ఈ విధంగా అన్నిటికీ అంటించేసానండి। ఇప్పుడు నేను ఫ్రేమ్ కుందన్స్ తీసుకున్నాను, వైట్ కలర్వి, పైన మనకి గ్యాప్ వచ్చింది కదా, అక్కడ నేను 3 కుందన్స్ పెట్టుకుంటున్నాను అన్నమాట, కావాలంటే ఈ ప్లేస్లో మీరు గోల్డ్ బీడ్స్ తోటి ఫిల్ చేసేసుకోవచ్చు, మొత్తం అంతా ఫిల్ చేసుకుంటే బాగుంటుంది, లేదంటే మామూలు వైట్ కలర్ కుందన్స్ పెట్టుకున్నా బాగుంటుంది, కాకపోతే ఆ కుందన్స్ చుట్టూరా జర్దోసి స్టిచ్ చేసుకోవాలన్నమాట। ఓకే, నేను అదంతా ఏం అవసరం లేకుండా ఫ్రేమ్ కుందన్స్ పెట్టేసుకున్నాను, మనకి బాగా ఎలివేట్ అవుతుందని। ఈ విధంగా అన్ని జుంకీస్కి కూడా నేను పెట్టేసుకున్నానండి। అండ్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే చిట్టికాసులు తీసుకున్నాను,
వీటిని ఈ జుమ్కీకి కింద పెట్టుకుంటున్నానన్నమాట. ఒక 5 5 చొప్పున పెట్టుకుంటున్నాను. ఇంతకుముందు ఒక వీడియోలో సబ్స్క్రైబర్ అడిగారు కదండి, కాసులు బ్లాక్ అవుతున్నాయని చెప్పి. మనం లూజ్ లూజ్గా ఉండే కాసులు తీసుకుంటే అవి బ్లాక్ అయిపోతున్నాయి. నేను అంతకుముందు తీసుకున్నాను, నావి కూడా బ్లాక్ అయిపోయాయి. సో మనం ఏం చేయాలంటే, చైన్స్ వస్తున్నాయి కదండి కాసుల చైన్, అది తీసుకుంటే అవి మాత్రం బ్లాక్ అవ్వట్లేదు. ఓకేనా? సో మీరు అలా ట్రై చేయండి. నేను జుమ్కీస్కి కాసులు అంటించుకోవడంతో పాటు అక్కడక్కడ బుటీస్ కింద కూడా కాసుల్ని పెట్టేసుకున్నానన్నమాట. నెక్స్ట్ మనకి జుమ్కీస్లో గ్యాప్ వచ్చింది కదండి, ఆ గ్యాప్ని నేను ఫిల్ చేయడం కోసం యాంకర్ థ్రెడ్ తోటి లైన్స్ అనేవి స్టిచ్ చేసుకుంటున్నాను క్రాస్గా అన్నమాట. దీనికోసం యాంకర్ థ్రెడ్ని ఒక లేయర్ మాత్రమే తీసుకోవాలండి, ఒక స్ట్రాండ్ మాత్రమే తీసుకోవాలి, అప్పుడే మనకి నీట్గా ఉంటుంది. 2 స్ట్రాండ్స్ తీసుకుంటే మరీ థిక్గా ఉండి ఆకర్డ్గా ఉంటుంది అన్నమాట. సో ఒక స్ట్రాండ్ మాత్రమే తీసుకోండి. ఈ విధంగా లైన్స్ మనం క్రాస్గా కూడా కుట్టేసుకోవాలి, అప్పుడు మనకి చెక్స్ అనేవి ఫామ్ అవుతాయి, చిన్ని చిన్ని చెక్స్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నీ కుట్టేసుకోవాలన్నమాట. ఓకే అండి, నేను మొత్తం అన్ని జుమ్కీస్కి కూడా ఇవి స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకి ఈ చెక్స్ మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, అక్కడ నేను పర్ల్స్ పెట్టుకుంటున్నానన్నమాట. ఎందుకంటే నేను ఇక్కడ మనకి నెక్ దగ్గర పర్ల్స్ చైన్ వేసుకున్నాను కదా, అందుకు నేను ఈ జుమ్కీస్లో పర్ల్స్ అనేవి యూస్ చేస్తున్నాను. మీరు అక్కడ స్టోన్ చైన్ గనక యూస్ చేస్తే మీరు స్టోన్స్ అన్నా అంటే కుందన్స్ అన్నా పెట్టుకోవచ్చు, లేదంటే బీడ్స్ అన్నా స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే, చూస్తున్నారు కదండి, అన్ని చెక్స్లో కూడా నేను పర్ల్స్ అనేవి స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకి నెక్కి జుమ్కీస్కి మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్ని నేను ఫిల్ చేస్తున్నాను. అయితే ఇక్కడ ఒకటండి, మనకి గ్రీన్ అనేది ఎక్కువగా ఉంది, బట్ నేను అది ఆలోచించకుండా గ్రీన్ కుందన్సే పెట్టాను ఇక్కడ కూడా. బట్ మీరు అయితే అక్కడ గ్రీన్ కుందన్స్ ప్లేస్లో గోల్డ్ కలర్ కుందన్స్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా? గ్రీన్ మాత్రం వద్దు. ఒకవేళ మీరు గ్రీన్ యూస్ చేయాలి అని అనుకుంటే ఒకే ఒక కుందన్ పెట్టుకోండి, ఇలా 3 కుందన్స్ మాత్రం పెట్టొద్దు. ఓకేనా? మరీ కలిసిపోయినట్టుగా అనిపిస్తుంది నాకైతే. లేదు మీకు బాగుంది అని అనుకుంటే మీరు ఏ విధంగా కూడా ట్రై చేసుకోవచ్చు. ఓకేనా? నేను నెక్స్ట్ బుటీస్ కింద కాసులు పెట్టుకున్నాను కదండి, అక్కడ నేను 3 3 కుందన్స్ చొప్పున పెట్టుకుంటున్నాను. పైవైపున మనకి అది ఏదో ఫ్లవర్ వేస్ టైప్లో కనిపిస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, నేను మొత్తం అన్నీ పెట్టేసుకున్నాను. ఓవరాల్గా అయితే డిజైన్ ఇదండి. నేను ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఇలాగే వేసుకోవాలి, హ్యాండ్ పార్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే వీడియో లెంగ్తీ అయింది కదండి, సో నెక్స్ట్ వీడియోలో నేను హ్యాండ్ పార్ట్ అనేది చూపిస్తాను. ఇది ఈరోజు వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.